వెల్కమ్ టు బిగ్ స్టోరీ. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ సర్కార్ మరో ఘనత సాధించింది. రాష్ట్రంలో లక్షలాది మంది పేదల సొంతింటి కలను నెరవేరుస్తుంది. ఇందుకోసం వైఎస్ జగన్ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. రికార్డు స్థాయిలో ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టనుంది. దేశ చరిత్రలో కనీ విని ఎరుగని చారిత్రాత్మక ఘట్టానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా 30,76,000 ఇళ్లను నిర్మించనున్నారు. అలాగే ఇళ్లను ఆడపడుచుల పేరుతో పట్టాలను పంపిణీ చేయడం మరో విశేషం. ఈ ఇళ్లను రెండో విడతలో నిర్మించేందుకు వైఎస్ జగన్ సర్కార్ పూనుకుంది. ఇందులో భాగంగా మొదటి దశలో 15,00,000 ఇళ్లు, రెండో దశలో మరో 15,00,000 ఇళ్లను నిర్మించాలని పథకాలు రూపొందించారు. పేదలకు అందించే ఈ ఇళ్లకు తాగునీరు, విద్యుత్, మురుగునీటి వ్యవస్థ, ఇంటర్నెట్ వంటి అధునాతన మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు. వైఎస్ఆర్ జగనన్న కాలనీల పేరుతో నిర్మిస్తున్న ఈ ఇళ్లను అతి తక్కువ సమయంలోనే పూర్తి చేయనున్నారు. ఇంత భారీ ఎత్తున రాష్ట్రంలో కొత్తగా గ్రామాలకు గ్రామాలే నిర్మిస్తున్న దాఖలాలు ప్రపంచంలో ఇప్పటి వరకు ఎక్కడా జరగలేదని సామాజిక శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. ఏపీలో నిరుపేదల సొంతింటి కల సాకారం చేసే దిశగా ప్రభుత్వం మరో అడుగు వేసింది. ఒకేసారి 30.76 లక్షల మంది అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన ప్రభుత్వం ఇప్పుడు వాటిలో ఇళ్ల నిర్మాణం ప్రారంభించింది. జగనన్న కాలనీల పేరుతో నిర్మిస్తున్న ఈ ఇళ్ల పనుల్ని సీఎం జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించారు. ఇళ్ల పట్టాలు పొందిన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ చేయుతతో సొంత ఇంటిని నిర్మించుకునేందుకు పక్కా గృహాలను ఇందులో మంజూరు చేసింది. తొలి విడతలో మొత్తం 15,60,227 గృహాల నిర్మాణానికి సర్కారు శ్రీకారం చుట్టింది. తారీఖు నుంచి ఒక వారం రోజుల పాటు జూన్ 10 దాకా కోవిడ్ నిబంధనలన్నీ కూడా పాటిస్తూ ఇళ్ల నిర్మాణానికి ఒక పండుగ వాతావరణంలో ఈరోజు మీ అందరి చేతుల మీదుగా ఈరోజు పునాదులు వేస్తూ ఉన్నాం. ఈరోజు చేసే ఈ కార్యక్రమం బహుశా మనం చేసే అన్ని కార్యక్రమాల్లో కన్నా ఈ కార్యక్రమం ఇచ్చినంత సాటిస్ఫాక్షన్ బహుశా ఏ కార్యక్రమం కూడా ఇదేమో. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపుగా 31 లక్షల దగ్గర కుటుంబాలకు స్థిరాస్తిని ఇవ్వడమే కాకుండా ఆ స్థిరాస్తిలో ఇళ్ల పట్టాల ద్వారా స్థిరాస్తిని ఇవ్వడమే కాకుండా ఆ ఇళ్ల పట్టాలలో ఈరోజు ఏకంగా ఇల్లులు కూడా కట్టించే కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. ఏపీలో పేదలకు ఉచితంగా ఇళ్ల పట్టాల పంపిణీ చేసిన ప్రభుత్వం వాటిలో ఇళ్లు నిర్మించేందుకు తొలి అడుగు వేసింది. ఇందులో భాగంగా రెండు దశల్లో పేదల కోసం 50,944 కోట్లతో మొత్తం 28,30,227 పక్కా గృహాలను నిర్మించే కార్యక్రమానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. క్యాంపు కార్యాలయం నుంచే తొలి విడత కాలనీలో నిర్మాణాల పనుల్ని ప్రారంభించారు. తొలి విడతలో 15,60,000 ఇళ్లు, రెండో విడతలో 22,860 కోట్లతో 12,70,000 ఇళ్లను నిర్మించనుంది. మొదటి దశ ఇళ్ల నిర్మాణం జూన్ 2022 నాటికి, రెండో దశ ఇళ్ల నిర్మాణాన్ని జూన్ 2023 నాటికి పూర్తి చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. మొదటి దశ ఇళ్ల నిర్మాణంలో 8,905 లేఅవుట్లలో 11,26,000 ఇళ్లను వైఎస్ఆర్ జగనన్న కాలనీలుగా నిర్మిస్తున్నారు.
కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. మొదటి దశ కింద 15,60,000 ఇళ్లకు ఈ రోజు శ్రీకారం చుడతా ఉన్నాం. 28,84 కోట్ల వ్యయంతో ఈ రోజు చుట్టే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టే ఈ కార్యక్రమానికి ఒక సంవత్సరం గడువు లోపల అంటే జూన్ 2022 కల్లా పూర్తి చేసేట్టుగా ఈ కార్యక్రమాన్ని రూపొందించాం. రెండవ దశ కార్యక్రమం మళ్లీ రేపు జూన్ 2022 మొదలుపెట్టి మరో 12,70,000 పక్కా ఇళ్లను మరో 22,860 కోట్ల రూపాయల వ్యయంతో రేపు సంవత్సరం మళ్లీ జూన్ లో మళ్లీ మొదలుపెట్టించే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. మొత్తంగా ఈ రెండు దశల్లో కలిపి దాదాపుగా 50,944 కోట్ల రూపాయల వ్యయంతో అక్షరాల 28.3 లక్షల ఇల్లు జూన్ 2023 నాటికల్లా పూర్తిగా నిర్మాణం కూడా పూర్తి చేసే విధంగా అడుగులు వేస్తూ ఇన్ని లక్షల 30 లక్షల ఇళ్ల పట్టాలను సేకరించడమే కాకుండా యుద్ధ ప్రాతిపదికన వాటిని PMAY తో అనుసంధానం కూడా చేసి వేగవంతంగా కూడా ఈ పనులన్నీ కూడా పూర్తయ్యేట్టుగా అడుగులు వేస్తా ఉన్నాం. జగనన్న కాలనీలో భాగంగా ప్రభుత్వం ఇళ్ల నిర్మాణంతో పాటు భారీ ఎత్తున మౌలిక సదుపాయాల్ని సైతం అభివృద్ది చేయబోతోంది. ఇందులో భాగంగా కొత్తగా చేపట్టే గృహ నిర్మాణ ప్రాంతాల్లో 32,909 కోట్లను ఖర్చు చేస్తోంది. తాగునీటి కోసం 4,128 కోట్లు, రోడ్లు డ్రైనేజీ కోసం 22,587 కోట్లు, విద్యుత్ సరఫరా కోసం 4,986 కోట్లు, ఇంటర్నెట్ కోసం 627 కోట్లు, ఇతర సౌకర్యాల కోసం 567 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. అన్ని వసతులతో కూడిన ఇళ్లు, వైఎస్ఆర్ జగనన్న కాలనీలు అన్ని హంగులతో అందంగా తీర్చిదిద్దడమే కాకుండా పేదలకు మంజూరు చేసిన ప్రతి ఇల్లు అన్ని సదుపాయాలతో ఉండాలని సీఎం ఆదేశించారు. మొదటి దశ కింద చూస్తే 8,905 లేఅవుట్లలో 11,26,000 ఇళ్ల నిర్మాణానికి ఈరోజు జగనన్న కాలనీస్ లో ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. ఇవి కాక సొంత స్థలాలు, పొజిషన్ సర్టిఫికెట్లు ఉన్న లబ్ధిదారులు మరో 4,33,000 మందికి కూడా ఈరోజు కలుపుకుని 15,60,000 ఇళ్లకు మొదటి దశ కింద ఈ రోజున నిర్మించడానికి శ్రీకారం చుడతా ఉన్నాం. రాష్ట్రంలో భారీ ఎత్తున చేపడుతున్న జగనన్న కాలనీల నిర్మాణంతో ఆర్థిక పరిస్థితికి గృహ నిర్మాణంతో ఊతం లభించబోతుంది. కోవిడ్-19 రెండో దశ కారణంగా రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి కుదేలైన సమయంలో పనులు లేక నిస్తేజంతో ఉన్న వివిధ రంగాలకు చెందిన కార్మికులకు, కూలీలకు గృహ నిర్మాణం ఊతం ఇవ్వబోతోంది. మొదటి దశ ఇళ్ల నిర్మాణం ద్వారా 21,70,00,000 పనిదినాల ఉపాధి కూలీలకు లభించబోతుంది. అలాగే పెద్ద ఎత్తున ప్రారంభమవుతున్న నిర్మాణ పనులతో తాపిమేస్త్రీలు, రాడ్ వెల్డర్లు, కార్పెంటర్లు, ఎలక్ట్రీషియన్లు, ఇటుకల తయారీదారులు, సిమెంట్ విక్రయేతలకు ఉపాధి లభించనుంది. లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా 4,95,00,000. ఇప్పుడు మన ప్రభుత్వం దాదాపుగా 31 లక్షల ఇంటి స్థలాలు అక్క చెల్లెమ్మల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించి ఇళ్ళు కట్టడానికి శ్రీకారం చుడతా ఉన్నాం. ఒక్కో కుటుంబంలో కనీసం 4 నివాసం ఉంటారు అని చెప్పి ఉజ్జాయింపుగా కూడా అనుకున్నా కూడా దాదాపుగా 1,24,00,000 మందికి ఈరోజు ఇళ్ళు కడతా ఉన్నాం. అంటే రాష్ట్ర జనాభానే 4,95,00,000, 2011 జనాభా లెక్కల ప్రకారం తెలిసి చెప్తా ఉంటే అక్షరాల 1,24,00,000 మందికి ఈరోజు ఇళ్లల్లో, కొత్త ఇళ్లల్లో ఉండేదానికి శ్రీకారం చుడతా ఉన్నామనంటే దాదాపుగా రాష్ట్ర జనాభాలో ప్రతి 4 ఒకరికి ఒకేసారి పక్కా ఇంటిని, భూమిని భూమితో సహా అందజేస్తా ఉన్న గొప్ప కార్యక్రమం ఇది అని చెప్పి అర్థమవుతుంది. పేదలు నిర్మించుకున్న ఇళ్లకు వినియోగించే మెటీరియల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్న వేళ వారి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం మెటీరియల్ సప్లైదారులతో మాట్లాడి సరసమైన ధరలకే విక్రయించేందుకు కృషి చేసింది. లబ్దిదారులతో భారం పడకూడదని, నాణ్యమైన మెటీరియల్స్ ను మార్కెట్ ధరకన్నా తక్కువే సరఫరా చేసేందుకు రివర్స్ టెండరింగ్ నిర్వహించింది. లబ్దిదారుల కోసం సిమెంట్,
ఇతర మెటీరియల్స్ ను నిల్వ చేసుకునేందుకు గ్రామ మండల స్థాయి గోదాములను ఏర్పాటు చేసింది. తొలిదశ నిర్మాణం కోసం 69,70,000 మెట్రిక్ టన్నుల సిమెంట్, 7,44,000 మెట్రిక్ టన్నుల స్టీల్, 310,00,000 మెట్రిక్ టన్నుల ఇసుక, 232,50,000 సిమెంట్, ఫాల్ జి బ్లాక్స్లను ప్రభుత్వం సేకరిస్తోంది. ప్రతి ఇంటి నిర్మాణానికి 20 మెట్రిక్ టన్నుల ఇసుకను దగ్గరలోని ఇసుక రిచ్ల నుంచి ఉచితంగా ప్రభుత్వం అందించనుంది. 7 కోట్ల రూపాయలతో ఈ కాలనీస్లో అంతా కూడా అండర్గ్రౌండ్ డ్రైనేజు, సీసీ రోడ్లు, సిమెంట్ రోడ్లు కూడా వేయబోతా ఉన్నాం. మరో 4,986 కోట్ల రూపాయలతో అండర్గ్రౌండ్ విద్యుత్ సౌకర్యం కూడా కల్పిస్తా ఉన్నాం. ఇవన్నీ కాకుండా మరో 627 కోట్ల వ్యయంతో అండర్గ్రౌండ్ ఇంటర్నెట్ సౌకర్యం కూడా అందుబాటులోకి కూడా ఈ కాలనీస్లోకి తీసుకొచ్చే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. ఇంకా ఇతర మౌలిక సదుపాయాలు, పార్కులు కానీ, ఆర్బీకేలు కానీ, విలేజ్ క్లినిక్లు కానీ, గ్రామ సచివాలయాలు కానీ, స్కూల్స్ కానీ, అక్కడ రకరకాలుగా ఇంకా అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడెక్కడ అవసరమో అవన్నీ కూడా తీసుకొచ్చేదానికి మరో 567 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం. మొత్తంగా ఈ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రమే ఈ కాలనీస్లో ఎంత అని చెప్పి చూస్తే అక్షరాల ఈ 17,005 కాలనీస్ అంటే ఈ 31 లక్షల ఇళ్లకు సంబంధించిన ఈ కాలనీస్లో మొత్తంగా 32,909 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రతి పేదవాడికి కూడా మామూలు లెవెల్ కన్నా కూడా ఇంకా మంచి లెవెల్లో ఉండేట్టుగా అడుగులు వేస్తాం. వైఎస్ జగన్ సర్కార్ గృహ నిర్మాణంలో లబ్దిదారుడికి 3 ఆప్షన్లు ఇస్తున్నారు. ఇందులో లబ్దిదారుడి నిర్ణయానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లను నిర్దిష్ట నమూనాలో నిర్మించుకునే విషయంలో లబ్దిదారులు సొంతంగా నిర్ణయం తీసుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు 3 ఆప్షన్లను లబ్దిదారుల ముందుంచింది. దీనిలో ఆప్షన్ 1 ప్రకారం చూస్తే ప్రభుత్వం ఇచ్చిన నమూనా ప్రకారం ఇళ్లు నిర్మించుకోవడానికి అవసరమైన నాణ్యమైన నిర్మాణ సామాగ్రిని ప్రభుత్వమే సరఫరా చేసి లేబర్ ఛార్జీలకు కూడా డబ్బు ఇస్తుంది. లబ్దిదారులే ఇల్లు నిర్మించుకోవచ్చు. ఆప్షన్ 2 ఇంటి నిర్మాణానికి అవసరమైన నిర్మాణ సామాగ్రిని లబ్దిదారులు తామే తెచ్చుకోవచ్చు. తమకు నచ్చిన చోట నుంచి కొనుక్కొని ఇల్లు నిర్మించుకోవచ్చు. దశల వారీగా వారి పురోగతిని బట్టి ప్రభుత్వం బ్యాంకు ఖాతాలకు చెల్లింపులు చేస్తుంది. ఆప్షన్ 3 లబ్దిదారులు తాము కట్టుకోలేము, ఆ బాధ్యత అంతా ప్రభుత్వమే తీసుకుని కట్టించమంటే ప్రభుత్వం నిర్దేశించిన నమూనాల ప్రకారం ఇల్లు నిర్మించేందుకు అవసరమైన నిర్మాణ సామాగ్రిని సరఫరా చేయడంతో పాటు ఇల్లు నిర్మించుకునేందుకు అవసరమైన పూర్తి సహాయ సహకారాలు ప్రభుత్వమే అందించి కట్టిస్తుంది. గతంలో మాదిరిగా చిన్న సైజులు కాకుండా గతంలో దాదాపుగా 200 అడుగుల ఉన్న సైజును చూస్తే ఈరోజు చూస్తే ఇళ్ల సైజు 340 చదరపు అడుగుల ఇంటి నిర్మాణ సైజును ఈరోజు తీసుకొస్తా ఉన్నాం. ప్రతి ఇంట్లో కూడా ఒక బెడ్రూము, ఒక హాలు, ప్రతి ఇంట్లో ఒక కిచెను, ఒక బాత్రూము, వరండాతో పాటు ప్రతి ఇంటికి 2 ఫ్యాన్లు, 2 ట్యూబ్ లైట్లు, 4 LED బల్బులు, 1 సింటెక్స్ వాటర్ ట్యాంక్ కూడా పైన పెట్టి ఇతర సౌకర్యాలన్నీ కూడా కల్పిస్తూ ఇంటిని కూడా ఈరోజు 340 చదరపు అడుగులతో ఇంటిని కూడా నిర్మాణం చేసిచ్చే కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుడతాం. రాష్ట్రంలో జగనన్న కాలనీల్ని వర్చువల్ విధానంలో ప్రారంభించిన జగన్ ఆ తర్వాత వీటి వివరాలు వెల్లడించారు. అదే సమయంలో విపక్షాలపై ఫైర్ అయ్యారు. 3.74 లక్షల మంది మహిళలకు ఈ రోజు న్యాయం చేయలేకపోతున్నాం, కొంతమంది దుర్భూతితో కోర్టుల్లో కేసులు వేశారు, ఈ కేసులను పరిష్కరించేందుకు కొంత సమయం పడుతుంది, కోర్టులు సెలవుల్లో ఉన్నాయి, కోర్టులు తెరచిన వెంటనే దీన్ని ప్రాధాన్యత అంశంగా తీసుకుని 3.74 లక్షల మంది మహిళలకు న్యాయం చేస్తామని జగన్ తెలిపారు. రాష్ట్రంలో ఇల్లు లేని పేదవారు ఎక్కడా ఉండకూడదన్నారు. పేదవారి సొంతిల్లు కల నిజం చేస్తున్నామన్నారు. పండుగ వాతావరణంలో ఇళ్ల నిర్మాణానికి పునాదులు వేస్తున్నామని సీఎం పేర్కొన్నారు. దీనివల్ల రాష్ట్రంలో లక్షల మంది ఉపాధి పొందుతున్నారని అన్నారు. ఒకసారి గమనించినట్లయితే ఈ రోజు మనం చేసే ఈ అడుగు అసలు రాష్ట్రంలో ఎకనామిక్ యాక్టివిటీని పూర్తిగా కూడా బూస్ట్ చేస్తుంది. ఈ 15,60,000 ఇళ్ల నిర్మాణానికి అక్షరాల
69,70,000 మెట్రిక్ టన్నుల సిమెంట్ అవసరం. సిమెంట్ కన్జ్యూమ్ చేస్తాం. 7,44,000 మెట్రిక్ టన్నుల స్టీల్ కన్జ్యూమ్ చేస్తాం. 310,00,000 మెట్రిక్ టన్నుల ఇసుకను కన్జ్యూమ్ చేస్తాం. 233 కోట్ల ఇటుకలను కన్జ్యూమ్ చేస్తాం. ఇళ్ల నిర్మాణం ద్వారా కార్మికులకు, వృత్తి పని వారికి అక్షరాల 21.70 కోట్ల పనిదినాలు ఉపాధి కల్పిస్తాం. ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల్లో తాపీ మేస్త్రీలకు కానీ, రాడ్ బెండర్లకు కానీ, కార్పెంటర్లకు కానీ, ఎలక్ట్రిషియన్లకు కానీ, ఇటుక తయారీదారులకు కానీ, ఇలా దాదాపుగా 30 రకాల పనులు చేసేవారికి ఎక్కడికక్కడ సొంత గ్రామాల్లోనే ఉపాధి కూడా లభిస్తుంది దీనివల్ల. ఆంధ్రప్రదేశ్లో 2019 శాసనసభ ఎన్నికల్లో 86% సీట్లు, 50% ఓట్లు సంపాదించుకుని అధికారం చేపట్టిన వైఎస్ జగన్ ప్రభుత్వం 2 ఏళ్ల పాలనను కొద్ది రోజుల క్రితం పూర్తి చేసుకుంది. ఎంతో నమ్మకం పెట్టుకున్న రాష్ట ప్రజలు ఆశతోనూ, దేశంలోని మిగతా రాష్టాల వారు ఆసక్తితోనూ ఈ పాలనను గమనిస్తూ వచ్చారు. 90% పైగా హామీలు నెరవేర్చామని ప్రభుత్వం సంతృప్తి వ్యక్తం చేస్తున్నా, 85% పైగా కుటుంబాలు లబ్ది పొందినట్టు చెబుతున్నా, ప్రభుత్వం చేయాల్సింది ఎప్పటికీ సశేషమే. జగన్ పాదయాత్ర ఒక అసాధారణ ఘట్టం అంటారు. ఎక్కడికక్కడ ప్రజా సమస్యలు ప్రత్యక్షంగా చూస్తూ, వాళ్ల మాటలు వింటూ, వాళ్లను ఓదార్చే క్రమంలోనే వాళ్లకు ఏం చెయ్యాలో ఒక నిర్ణయానికి రావడం, ఇప్పుడు అమలు చేస్తున్న నవరత్నాలు సహా అనేక పథకాలకు నేపథ్యం అని జగను ఆయన సన్నిహితులు చెప్పే మాట. ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పనకు సైతం అదే ప్రాతిపదిక అని చాలాసార్లు చెప్పారు. రాష్ట్రంలో అర్హులైన వారందరికీ ఇళ్లిస్తామని, వారెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. పొరపాటున లబ్ధిదారులు లేని వారు ఎవరైనా ఉంటే కూడా ఎవ్వరూ బాధపడాల్సిన పని లేదు. మనం ప్రతి గ్రామ వార్డు సచివాలయంలో మీ పేరు నమోదు చేసుకుంటే చాలు, పరిశీలించి 90 రోజుల్లోనే ఇళ్ల స్థలం కూడా మంజూరు చేసేదానికి పూర్తి ఉత్తర్వులు ఆల్రెడీ జారీ చేశాం. ఇది నిరంతర ప్రక్రియ. అప్లికేషన్ పెట్టిన వెంటనే వెరిఫికేషన్ చేస్తారు. వెరిఫికేషన్ చేసిన వెంటనే అర్హత ఉంది అని చెప్పి తేలితే వెంటనే 90 రోజుల లోపలనే ఇళ్ల పట్టాలు ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆ అక్క చెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్ కూడా చేస్తుంది అని చెప్పి కూడా, ఇది ఒక నిరంతర ప్రక్రియ అని చెప్పి ప్రతి అక్క చెల్లెమ్మకు కూడా ఈ అన్న తోడుగా ఉన్నాడు, ఈ జగనన్న తోడుగా ఉన్నాడు, ఈ జగన్ తమ్ముడు తోడుగా ఉన్నాడు అని చెప్పి ప్రతి అక్క చెల్లెమ్మలకు భరోసా ఇస్తా ఉన్నాను. ఇది ఖచ్చితంగా నిరంతరాయంగా జరుగుతుంది అని చెప్పి కూడా. వైఎస్ జగన్ ప్రభుత్వం తన పాలనలో విద్య, వైద్య రంగాలకు పెద్దపీట వేశారు. ఇది ప్రభుత్వ ప్రతిష్టను మరింత పెంచిన అంశం. పిల్లలకు తాను ఇచ్చే ఆస్తి చదువేనంటూ అమ్మ ఒడి, జగనన్న దివ్య విద్యా దీవెన, వసతి దీవెన, గోరుముద్ద, విద్యా కానుక, మనబడి, నాడు నేడు, అంగన్వాడీలు, ఇలా రకరకాల పేర్లతో భిన్న వయ వర్గాలకు ఉండే అవసరాలను దృష్టిలో పెట్టుకుని పథకాలు అమలు చేశారు. తద్వారా ప్రభుత్వం విద్యారంగానికి ఇస్తున్న ప్రాధాన్యాన్ని ప్రపంచానికి వెల్లడించారు. ఇందులో కొన్ని పాత పథకాలకు మెరుగులుదిద్దడమే కావచ్చుగాని ఖచ్చితంగా ఇవన్నీ పురోగామి చర్యలు. ప్రభుత్వ పాఠశాలలన్నింటిలో ఇంగ్లీష్ మీడియం లాంటి నిర్ణయాల అమలు విషయంలో కొన్ని అభ్యంతరాలు వ్యక్తమైనా ఆ ఆలోచనను ఎవరు పూర్తిగా తప్పుపట్టలేకపోయారు. ప్రైవేట్ స్కూల్స్ కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లే పిల్లలకు యూనిఫామ్, బెల్ట్, షూ, సాక్స్ ఇవ్వడం, అన్ని పుస్తకాలు ఒకేసారి అందజేయడం లాంటివి ఆ లేత మనసుల్లో ఎంత ఆత్మవిశ్వాసం పెంచుతాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
వైద్య రంగ విషయంలోనూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేక సంస్కరణలు తెచ్చింది. రాజశేఖర రెడ్డి హయాంలో మొదలైన ఆయనకు విశేషంగా పేరు తెచ్చిపెట్టిన ఆరోగ్యశ్రీ సహజంగానే జగన్ మెరుగులు దిద్దారు. 5 లక్షల్లోపు సంవత్సర ఆదాయం ఉన్న వాళ్లందరికీ వర్తింపజేయడంతో పాటు కరోనా సహా 2400 జబ్బులను ఆరోగ్యశ్రీ కిందకి చేర్చడం, సగటున మండలానికి 2 అంబులెన్సుల ఏర్పాటు వైద్య రంగం మీద శ్రద్దను చాటాయి. ప్రజలందరికీ ఉచితంగా కోవిడ్ టీకా ఇస్తామని చెప్పి అనేక రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచినట్లయింది. అదేవిధంగా ఒకే రోజు 14 మెడికల్ కాలేజీలకు శంకుస్థాపన చేయడం ద్వారా వైద్య విద్యకు ఇస్తున్న ప్రాధాన్యాన్ని చాటుకున్నట్లయింది. వ్యవసాయ రంగానికి సాయం చేసే క్రమంలో రైతులకు పెట్టుబడి సాయం అందించడం, రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు, పొలాల్లోనే పంట కొనుగోలు, భూమి రిజిస్ట్రేషన్లను సరళతరం చేయడం, సర్వే కోసం ఒక బృహత్తర కార్యక్రమం చేపట్టడం, ఉచిత పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ అమలు చేయడం చూశాం. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలన్నింటిలో ముఖ్యంగా గమనించిన ఒక వాస్తవం ఏంటంటే, అధికార పార్టీ వాళ్లకే ఇస్తున్నారన్న విమర్శలు గత ప్రభుత్వంలో వచ్చినని రాకపోవడం, పథకాల అమలులో ఇదొక ఆహ్వానించదగిన పరిణామమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మహిళల సంక్షేమానికి పెద్దపీట వేసిన ఘనత జగన్ సొంతం చేసుకున్నారు. మహిళల భద్రతకు భరోసా ఇస్తూ దిశా బిల్లు రూపొందించడం యావత్ దేశాన్ని ఆకట్టుకుంది. అడుగడుగునా మహిళలకు ప్రాధాన్యమివ్వడమే కాదు, పథకాల లబ్దిదారులలో మహిళల వాటా ఏమాత్రము తక్కువ లేదని చాటుకోవడానికి బహుశా దేశంలోనే మొట్టమొదటిసారిగా జెండర్ బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత కూడా ఈ ప్రభుత్వం సొంతం చేసుకుంది. సకల జన సంక్షేమం పేరుతో వ్యక్తిగతంగా వీలైనంత ఎక్కువ మందికి నగదు రూపంలో లబ్ది చేకూరాలన్న తాపత్రయం అడుగడుగునా కనబడుతుంది. అందుకే 2 ఏళ్లలో దాదాపు 100 కోట్ల మొత్తాన్ని నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో వేశారు. అవి రకరకాల పెన్షన్లు కావచ్చు, డ్వాక్రా మహిళలకిచ్చే వడ్డీ కావచ్చు, రైతు భరోసా కింద ఇచ్చింది, పంట రుణాల వడ్డీగా ఇచ్చింది, మత్స్యకారులకు, నయా బ్రాహ్మణులకు, రజకులకు, మత్స్యకారులకు, నేతన్నలకు, వాహనమిత్ర పేరుతో ఆటో టాక్సీ డ్రైవర్లకు, ఇలా ఎవరిని వదలకుండా తాయిలాలు పంచుతూనే ఉన్నారు. ఏ పేరైతేనే ఏదో విధంగా ప్రతి ఒక్కరికి నగదు రూపంలో లబ్ది అందాలన్న ఏకైక లక్ష్యం వైఎస్ జగన్ సర్కార్ అమలు చేస్తున్న పథకాల్లో కనిపిస్తోంది. రాష్ట ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో లంచాలు, వివక్ష, దళారీ వ్యవస్థ లేకుండా సంక్షేమ పథకాలను లబ్దిదారులకు అందేట్లుగా తమ ప్రభుత్వం చేస్తుందని వైఎస్ జగన్ చెప్పారు. దేవుడి దయ, ప్రజల దీవెనలే దీనికి కారణమన్నారు. ప్రతి గ్రామ వాలంటీర్, గ్రామ సచివాలయ వ్యవస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు, ప్రభుత్వ యంత్రాంగంలోని ప్రతి ఒక్కరూ దీనికి తమ వంతు సహకారాన్ని అందించారని ప్రశంసించారు. తమ 2 ఏళ్ల కాలంలో మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి అంశంపై ఏమేమి చేయగలిగామని వివరించే ప్రయత్నం చేస్తున్నామని వైఎస్ జగన్ అన్నారు. ఎన్నికల మేనిఫెస్టో అనేది భగవద్గీత, ఖురాన్, బైబిల్గా భావించి అందులోని ప్రతి హామీని పూర్తి చేయడానికి చిత్తశుద్దితో పనిచేస్తున్నట్లు జగన్ చెప్పారు. మేనిఫెస్టోలో చెప్పని అంశాలు ఎన్ని అమలు చేశామని ప్రతిదీ టిక్కుపెట్టి మరీ వివరణ ఇస్తూ మరో డాక్యుమెంట్ను ప్రతి ఇంటికి పంపిస్తున్నామని చెప్పారు. ఈ 2 సంవత్సరాల్లో 94.5% హామీలను పూర్తి చేశామని గర్వంగా తెలియజేస్తున్నానని అన్నారు. ఇందులో 66% పథకాలు అక్క చెల్లెమ్మలకే చెందుతున్నాయని పేర్కొన్నారు. తమ 2 ఏళ్ల కాలంలో తనకు తోడుగా నిలిచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే 3 సంవత్సరాల్లో కూడా ప్రతి ఒక్కరి ఆశను నెరవేర్చే దిశగా చర్య తీసుకుంటామన్నారు. ప్రజల దీవెనలలో ఆ దిశగా అడుగులు ముందుకు వేస్తామని అన్నారు. తన పరిపాలన ఎలా ఉందనే విషయాన్ని ఈ డాక్యుమెంట్ల ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఇదే వాళ్ళ బిగ్ స్టోరీ. కీప్ వాచింగ్ సివిఆర్ న్యూస్. సివిఆర్ న్యూస్ ఫర్ యూ.